హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రౌన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది నార్మల్ రైస్ కన్నా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. అరు ఇప్పుడు దీనికోసం కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ సైజు 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని 2 to 3 hours సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. 3 hours వీలు కాకపోతే మినిమం 2 hours అని నానబెట్టుకోవాలి. ఈ రైస్ బాయిలింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకని ఎక్కువసేపు నానబెట్టుకుంటే రైస్ బాగా కుక్ అవుతుంది. రైస్ బ్రౌన్ రైస్ చాలా వెరైటీస్ ఉన్నాయి, సో కుకింగ్ టైం వ్యారీ అవుతుంది టైం రైస్ వెరైటీ బట్టి. సో చూసుకోండి, 6 to 9 whistles అయితే మ్యాండేటరీ. ఈ టైంలో మధ్యలో మీరు ఒక్కసారి స్టీమ్ తీసుకొని చూసినా పర్వాలేదు, చెక్ చేసుకుంటే రైస్ కుక్ అయితే ఓకే, కుక్ కాకపోతే 2 whistles పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేము 9 whistles పెట్టాము, రైస్ చాలా బాగా కుక్ అయింది, సాఫ్ట్గా వచ్చింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. రైస్ కుక్కర్లో పెట్టే ముందే 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ స్టిక్కీగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ రైస్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా హెల్తీగా ఉంటుంది బ్రౌన్ రైసు. మీరు కూడా టేస్ట్ చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ.